గుడ్ మార్నింగ్. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. లాస్ట్ వీక్ ఆఫ్ 2018 లో ప్రవేశించాం మనం. సో క్రిస్మస్ వీక్ ఇది. సో ముందుగా ప్రేక్షకులందరికీ క్రిస్మస్ మెరీ క్రిస్మస్, క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. సో ఈ రాబోయే క్రిస్మస్ నాటికైనా మన ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోవాలని, మన యువతకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పెరగాలని, అలాగే స్థిరమైన ప్రభుత్వాలు, ఎలక్షన్ ఇయర్ కాబట్టి స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడాలని, సో పీస్ అండ్ ప్రోగ్రెస్ తో సమాజం ముందుకు సాగాలని శాంటాక్లాస్ ని కోరుకుందాం. సో ఎక్స్పైరీ వీక్ కూడా ఇది, ఎఫ్ఎన్ఓ సిరీస్ డిసెంబర్ సిరీస్ సంబంధించి ఎక్స్పైరీ వీక్ కూడా ఇది. అండ్ ఒక సంక్షిప్త వారం, రేపు క్రిస్మస్ సందర్భంగా సెలవు కాబట్టి 4 రోజుల పని దినాలు, ట్రేడింగ్ డేస్ మాత్రమే ఉన్న వీక్ కూడా ఇది. సో ఈ నేపథ్యంలో కొంత మనం వీక్ ఓపెనింగ్ చూడబోతున్నాయి, ఇవాళ మేబీ ఫ్లాట్ గా లేదా కొద్దిగా వీక్ గా మార్కెట్స్ ఓపెన్ అవుతాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్ లో సగం మార్కెట్ పనిచేయట్లేదు ఇవాళ. జపనీస్ నికాయ్, అలాగే ఆస్ట్రేలియా, ఇండోనేషియా ఇలాంటివన్నీ సెలవు తీసుకున్నాయి. సో అండ్ కొన్ని మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి, మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో క్రూడ్ ప్రైసెస్ మాత్రం క్రిస్మస్ ఫ్యూయల్ లాగా తయారైంది మనకు. ఎందుకంటే $53 దగ్గర ఉంది బ్రెంట్ క్రూడ్. సో చాలా చాలా అనుకూలమైన పరిణామం. కాకపోతే గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ అనేవి గ్లోబల్ మార్కెట్స్ ను ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఓవైపు క్రూడ్ కు సంబంధించి ఓవర్ సప్లై పరిస్థితి, అలాగే ఎకానమీస్ ఏమో టెపిడ్ గ్రోత్ చూస్తాయి అనేది ఒక అంచనా. ఈ నేపథ్యంలో క్రూడ్ ప్రైసెస్ బాగా వీక్ గా ఉన్నాయి. సో దీన్ని వరల్డ్ ఈజ్ నాట్ చీరింగ్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలన్నీ దీన్ని అంత గొప్పగా పాజిటివ్ గా తీసుకోవట్లేదు, మనకు మాత్రమే ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్. అలాగే ఎలక్షన్ టైం కాబట్టి పాపులేషన్ మెజర్స్ చూస్తున్నాం, కట్స్, జీఎస్టీ సంబంధించి కొన్ని కట్స్ ను ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రభావం 5,800 కోట్ల రూపాయల బర్డెన్ ప్రభుత్వం మీద పడబోతోంది. సో మేబీ ఇవన్నీ పరిగణనకు తీసుకుని మార్కెట్స్ ముందుకు సాగుతాయి. సో ఇందాక అనుకున్న స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడాలని, అయితే దానికి పాపులిజం చాలా అవసరం అవుతుంది. అది తెలంగాణ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, లేదా మధ్యప్రదేశ్ కావచ్చు, ఎక్కడైనా సరే ఫ్రీబీస్, సబ్సిడీస్ ఇవే ప్రభుత్వాలను గెలిపిస్తున్న పార్టీలను గెలిపిస్తున్న ఎన్నికల సమయం ఇది. సో రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంక్లూడింగ్ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న పార్టీలు కూడా పాపులిజం ని ఆశ్రయించక తప్పని పరిస్థితి, లేకపోతే ఓట్లు రావు అనే ఒక భయం వాడి పట్టుకుంది. కాబట్టి చాలా చాలా ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపించే పాపులిజంతో ఎలక్షన్స్ ను ఫేస్ చేయబోతున్నారు. ఇవన్నీ మార్కెట్స్ పరిగణలోకి తీసుకుంటాయి. సో కాబట్టి కొంత వొలటైల్ గా, కేర్ఫుల్ గా ఉంటాయి మార్కెట్స్. అండ్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ చూస్తే మనం 200-డే మూవింగ్ యావరేజ్ 10,756, దాని కింద మనకు ఫ్రైడే రోజు ట్రేడ్ అయింది, క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్స్ లో డిసెంబర్ సిరీస్ సంబంధించి ప్రీమియం కూడా తగ్గిపోయింది. మేబీ ఎండ్ ఆఫ్ ది సిరీస్ సమీపించాం కాబట్టి అది కూడా ఒక న్యాచురల్ డెవలప్మెంట్. అండ్ మేబీ జనవరి సిరీస్ ఎలా ఉంటుంది, డిసెంబర్ సిరీస్ ఆల్మోస్ట్ కొంత డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్ గా ఇయర్ లో చూస్తే మనకు నిఫ్టీ సెన్సెక్స్ ఇప్పటికీ ఒక 5-5.5% పెరిగి ఉన్నాయి. సో నాట్ బ్యాడ్ ఇన్ ఏ ఇయర్ లైక్ దిస్. ఎఫ్డీ కంటే, లేకపోతే 1 ఇయర్ ఎఫ్డీ కంటే, లేదా ఎస్బీఐ అకౌంట్ కంటే బాగానే వచ్చేది రిటర్న్. మేబీ నేషనల్ ఎన్పీఎస్ లాంటి స్కీమ్స్ లో ఉన్న డెట్ ప్లాన్స్ తో పోలిస్తే కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసింది మన ఈక్విటీ సెన్సెక్స్ నిఫ్టీలు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో అయితే చాలా నష్టాలు ఎక్కువ మనం గమనించాం. ఫోర్స్ దేర్ ఆర్ ఫ్యూ గెయినర్స్, బట్ మెజారిటీ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అని లూజర్స్ గా నిలిచాయి ఈ సంవత్సరంలో. సో వచ్చే ఏడాదైనా బాగుంటుందా లేదా, ఎలా ఉంటాయి. అండ్ మరోవైపు యుఎస్ లో షట్ డౌన్ అనే ఒక ప్రాబ్లం మనం చూస్తూ ఉన్నాం. యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ఫ్రైడే భారీగా నష్టపోయాయి. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ది వర్స్ట్ వీక్స్ ఫర్ యుఎస్ మార్కెట్స్ ఇన్ ది లాస్ట్ 10 ఇయర్స్ డిసెంబర్ లో. సో ఎందుకు అంటే ప్రతిపక్ష పార్టీ డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రంప్ అడిగినట్లుగా ఈ మెక్సికోకి అమెరికాకి మధ్యలో ఒక బోర్డర్ వాల్, ఒక గోడ కడతాం చైనా వాళ్ళ లాంటిది అనమాట, ఆర్ సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్యలో ఒక వాల్ ఉంది కదా, అలాంటిది ఒక గోడ కట్టుకుంటాం, దానికి $5 బిలియన్ బడ్జెట్ కావాలి అంటూ ట్రంప్ అడుగుతున్నారు. దాన్ని డెమోక్రాట్స్ ఆర్ సేయింగ్ నో, ఎందుకంటే సెనెట్ లో 100కి గాను 60 ఓట్లు కావాలి దీనికి, ఈ $5 బిలియన్ కోసం. ప్రస్తుతానికి రిపబ్లికన్స్ కి 51 ఓట్స్ ఉన్నాయి, సెనేటర్స్ ఉన్నారు. కాబట్టి డెమోక్రాట్స్ నుంచి సపోర్ట్ కావాలి. డెమోక్రాట్స్ ఏమో $1 బిలియన్ అయితే ఇస్తాం, $5 బిలియన్ ఇవ్వం పోమంటున్నారు. సో అక్కడ అందువల్ల ప్రభుత్వం షట్ డౌన్ ని ప్రకటించింది. సో లాస్ట్ ఫ్రైడే నైట్ నుంచి అక్కడ షట్ డౌన్ అంటే ఫెడరల్ ప్రభుత్వ విభాగాలు ఉంటాయి కదా, ఫెడరల్ డిపార్ట్మెంట్స్, వాటిలో కొన్నింటిని
పార్షియల్ గా షట్ డౌన్ చేశారు. అంటే వాళ్ళకి స్టాఫ్ పనిచేస్తారు బట్ జీతాలు ఎవరు, కాబట్టి ఇట్స్ లైక్ ఏ టెంపరీ లీవ్ లాంటిది అన్నమాట. సో ఆ పరిస్థితి అక్కడ జనవరికి కూడా ఇది కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే మేబీ యుఎస్ మార్కెట్స్ వీక్గా ఉంటాయి, దాని ప్రభావం ఏషియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. సో ఇదంతా ఈ రెండులో మనం చూస్తున్న పరిణామం. ఈ పరిస్థితిపై ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో క్రిస్మస్ శాంటాక్లాస్ని ఏం కోరుకుంటున్నారు? ఎప్పుడు కూడా మార్కెట్స్ బాగుండాలనే కోరుకుంటాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ డెఫినెట్లీ పండగ బాగా జరుపుకోండి. సో మనకి ఎవరినైనా కోరుకునేది ఒకటేనండి, మనకి పాజిటివ్ గా మార్కెట్ ఉండాలి అండ్ అందరికీ కూడా మంచి లాభాలు చేకూరాలి స్టాక్ మార్కెట్ లోనే కోరుకుంటాం. బట్ యా, మనకి లాస్ట్ డే ఆఫ్ ద ట్రేడింగ్ లాస్ట్ వీక్ లో మాత్రం కొద్దిగా భారీ కరెక్షన్ చూసామండి. బట్ అదర్వైజ్ అంతకుముందు ఆల్మోస్ట్ 7-8 డేస్ కంటిన్యూస్ ర్యాలీ అనేది చూసాం మనం లోస్ నుంచి. సో ఓవరాల్ గా మనకి అమెరికన్ మార్కెట్ వీకెస్ మాత్రం చాలా ప్రొనౌన్స్డ్ గా కనిపిస్తుంది. మోర్ దెన్ 2000 స్టాక్స్ S&P 500 లో ఆర్ ఇన్ బేర్ జోన్ అని చెప్పి వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. సో ఈ కారణం మూలానే ఐ థింక్ దాని ప్రభావం అనేది డెఫినెట్లీ వరల్డ్ మార్కెట్స్ మీద ఉంటుంది. సెకండ్లీ మనకి ఫ్యూల్ పడితే ఎంత అడ్వాంటేజో, బట్ టు దట్ ఎక్స్టెంట్ మనకి వరల్డ్ వైడ్ పర్చేసింగ్ పవర్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 20-25% ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ఎనర్జీ ప్రొడక్షన్, లైక్ మేజర్ యూనో గల్ఫ్ కానివ్వండి లేకపోతే రష్యా కానివ్వండి. అమెరికా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. సో ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకుంటే అది బాగా పడ్డది కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ పర్చేసింగ్ పవర్ అనేది పడుతుంది. సో ఇవన్నీ కూడా ఈవెన్చువల్లీ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయండి. బట్ మనకేంటంటే డెఫినెట్లీ కార్పొరేట్ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ అయితే కొద్ది కొద్దిగా స్టాక్ సెలెక్టివ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్స్ కానివ్వండి, కొద్దిగా సెక్టర్స్ లైక్ ఈ ఆయిల్ పడ్డది కాబట్టి మేబీ ఎయిర్లైన్ సెక్టర్ కానివ్వండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వీటికి కొద్దిగా బెనిఫిట్ గా ఉంటుంది. సో అటువంటి పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ మనకి ఫండమెంటల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎప్పుడైతే అవి మెరుగుపడతాయో డెఫినెట్లీ రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు ఎలక్షన్స్ అయిన తర్వాత వీ హోప్ దేర్ ఈస్ అ స్టేబుల్ గవర్నమెంట్. ఎవరు వస్తారు అనేది మనం ఎవరు కూడా చెప్పలేము. సో ఇఫ్ దెర్ ఇస్ అ స్టేబుల్ గవర్నమెంట్ వాళ్ళు కొద్దిగా పర్ఫార్మెన్స్ అనేది బాగా చేసి రిఫార్మ్స్ ప్రాసెస్ అండ్ జిఎస్టీ కూడా అక్కడికి చక్కబడి కలెక్షన్స్ అనేది మంత్ ఆన్ మంత్ బాగుంటే ఐ థింక్ హోప్ఫుల్లీ వీ విల్ డూ వెల్ అండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్స్ పాలిటిక్స్ ది కొద్దిగా ప్రభావం ఉంటుంది బట్ మొత్తం ప్రభావం మార్కెట్ మీద అంతగా ఉండదు. సో హోప్ మీదనే మనం డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ బి ఇన్ టు బెటర్ మార్కెట్స్ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ అని చెప్పచ్చు. సో నెక్స్ట్ క్రిస్మస్ లోకి వచ్చేసాం. నెక్స్ట్ క్రిస్మస్ కి మేబీ నెక్స్ట్ 1 ఇయర్ కి టెక్నికల్స్ పరంగా క్రిస్మస్ తాత ఏం చెప్తున్నారు? బేసికలీ ఐ థింక్ మొన్నటి హై ఏదైతే ఉందో 11,751 ప్రాబ్లీ అది ఒక కీ రెసిస్టెన్స్ గా మనం చూడొచ్చండి. అంతకుమించి ప్రాబ్లీ విషూ ట్రేడ్ ఇన్ ఏ రేంజ్ అనే నా ఉద్దేశం. సో ఆ రేంజ్ అనేది 9951 కట్ కాకూడదని అనుకుంటున్నాను. సో 9951 నుంచి 11,700 రేంజ్ లో మార్కెట్ ఉండే అవకాశం ఉంది. సో లాస్ట్ 1 ఇయర్ మనం ప్యాటర్న్ చూస్తే కనుక సిమిలర్ ప్యాటర్న్ మనకి ఎగ్జిబిట్ అవటం చూసాం. సో మనకి జనవరి 2018 చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,404 నుంచి 11,170, సో ఆల్మోస్్ 600 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఇన్ఫాక్ట్ ఆ 1 ఇయర్ కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో ట్రేడ్ అయింది ఎక్సెప్ట్ ఫర్ 300-400 పాయింట్స్ అబరేషన్స్ తప్ప. సో ఈ ఇయర్ కూడా ప్రాబ్లీ ఒక 1,500 పాయింట్స్ ట్రేడింగ్ జోన్ లోనే ఉంటుందని అనుకుంటున్నాం. సో ఇమీడియట్లీ మనం చూస్తే కనుక షార్ట్ టర్మ్ సపోర్ట్ అనేది 10,704 దగ్గర ఉంటుందని చూస్తున్నాం. 10,704 ఇస్ 200-day మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. సో ఈ నేపథ్యంలో ఫ్రైడే సెషన్ మనం చూస్తే కనుక 7 డేస్ ఏదైతే గెయిన్ ఉందో అది మొత్తం గివ్అప్ చేయటం చూసాం మనం. సో దీని బేరిష్ ఎంగల్ఫింగ్ అంటాం. సో ఈ చార్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ వీక్లీ చార్ట్ టైప్స్ ఉంది ఇన్ కేస్ మనం 7 డేస్ సింగిల్ డేగా మనం పరిగణిస్తే కనుక. సో దిస్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. బట్ అగైన్ 10,704 కింద సపోర్ట్ దగ్గర సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ 10,704 కింద అట్లీస్ట్ 3 డేస్ క్లోజ్ అవుతుంది, నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ నా ఉద్దేశంలో ఎక్స్పైరీ అంటే థర్స్డేకి నా ఐ థింక్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 10,800 or 850 దగ్గర బెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్ అప్ మోడ్ డెఫినెట్లీ కనిపిస్తుంది. బట్ స్ట్రిక్ట్ గా ఎవరైతే కాంట్రేరియన్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు డిప్స్ లో కొనుక్కోవచ్చు. క్లోజింగ్ బేసిస్ లో 10,680 అంటే సపోర్ట్ పాయింట్ కి 20 పాయింట్స్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఒక 30-40 పాయింట్స్ రిస్క్ ఉంటుంది. అండ్ 100-120 పాయింట్స్ 1:3, 1:4 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ ఈ స్టేజ్ లో కూడా లాంగ్స్ అటెంప్ట్ చేయాలి. బట్ స్ట్రిక్ స్టాప్ లాస్ 10,680 కింద పెట్టుకోవాలి. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మనం గత కొద్ది కాలంగా చెప్తున్నాం అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది అని. ఎప్పుడైతే నిఫ్టీ బిలో 20-day క్లోజ్ అయ్యి 5 డేస్
గెయిన్స్ ఏదైతే గివప్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ ఓన్లీ 3 డేస్ గెయిన్స్ ని గివప్ చేసింది. సో డెఫినెట్లీ ఇంకా స్ట్రెంగ్త్ ఉన్నట్టే చార్ట్స్ ప్రకారం సూచిస్తుంది. సో 26,681 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. సో అదొక చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ పడితే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ 26,450 అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 27,300 టు 27,400 దాకా అప్ సైడ్ వెళ్లే ఛాన్సే ఎక్కువ కనిపిస్తుంది. రైట్, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో సగం మార్కెట్లు సెలవు తీసుకుంటున్నాయి, ఏషియన్ మార్కెట్స్ లో మిగతా సగం ఏమో కొద్దిగా నష్టాల్లో ఆర్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎస్ఎక్స్ నిఫ్టీ 10,767 మేబీ ఒక ఫ్లాట్ లేదా స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్ సిద్ధం అవుతున్నాయి. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ రవికుమార్. హలో సార్, వసంత్ గారు. రవికుమార్, చూడలేదండి. బట్ డెఫినెట్లీ సీజన్ మాత్రం ఆల్ యునో కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ టు బ్రీవింగ్ అండ్ డిస్టిల్ వీటన్నిటికీ కూడా కొద్దిగా ఎలక్షన్స్ మనకి ముందరున్నాయి కాబట్టి ఐ థింక్ దే విల్ బి గుడ్ అండి. బట్ లాంగ్ టర్మ్ కంటూ కాకుండా డెఫినెట్లీ ఐ థింక్ యూ క్యాన్ టేక్ ఎ పొజిషన్. బట్ నెక్స్ట్ 1 or 2 quarters లో మీకు ఎక్కడ జంప్ వచ్చినా గానీ ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ బుక్ యువర్ ప్రాఫిట్స్. వీటిల్లో ఎక్కడైతే అక్కడ మనకి ప్రాఫిట్స్ వస్తే బుక్ చేయాలి, ఎందుకంటే స్టిల్ నాట్ అండర్ జిఎస్టీ కాబట్టి ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ అంతగా ఉండవు. తర్వాత ఈ కాలర్ హైదరాబాద్ నుంచి అభినయ్. హలో. హలో అండి అభినయ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. క్రిస్మస్ శుభాకాంక్షలు అండి అందరికి. మీ కూడా క్రిస్మస్, మెరీ క్రిస్మస్. చెప్పండి అభినయ్. సార్, నేను మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఒకటి నాకు 3 funds చెప్పగలుగుతారా సార్? లార్జ్ క్యాప్, ఒకటి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో. ఒక 10,000 rupees ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను 5 to 10 years పర్పస్. 10,000 rupees ఒకేసారి చేస్తారా లేకపోతే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్? ఎవ్రీ మంత్. సో ఎంత మీ ఏజ్ ఎంత అండి? 38 అండి. 38. ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్. అంటే మీరు మల్టీ క్యాప్ ఫండ్స్ తీసుకోండి. మల్టీ క్యాప్ ఫండ్స్ లో అయితే యూ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఒక స్మాల్ క్యాప్ ఫండ్ అన్ఫార్చునేట్లీ పెర్ఫామ్ చేయలేకపోతే దట్ విల్ బి మనకు కాకపోతే దేర్ ఆర్ డెఫినెట్లీ ప్రూవెన్ స్కీమ్స్ లైక్ ఎల్ఎన్టీ మిడ్ క్యాప్ ఫండ్ ఫర్ ఇన్స్టాన్స్. ఇట్ హాస్ గివెన్ 25% రిటర్న్ ఇన్ ది లాస్ట్ 5 years కన్సిస్టెంట్ గా బాగా పెర్ఫామ్ చేసింది ఈవెన్ వర్స్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్స్ లో కూడా. సో అటువంటి ఫండ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మేబీ ఎస్బీఐలో స్మాల్ క్యాప్ ఫండ్, ఇట్ హాస్ ఆల్సో గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ది లాస్ట్ 5 years. ఇట్ హాస్ పెర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. అలాగే మీరే ఎసెట్ లో ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, ఇది బాగా పెర్ఫార్మ్ చేసింది, ఇది ఒక టాప్ పెర్ఫార్మర్ అమాంగ్ ది కేటగిరీ. సో ఇలాంటి స్కీమ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం అనుకున్న నేమ్స్. అండ్ డెఫినెట్లీ మంచి ప్లాన్, మంచి ఆలోచన చేస్తున్నారు మీరు. సో డెఫినెట్లీ మంచి రిటర్న్స్ కూడా మీరు పొందగలుగుతారు. అండ్ వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు నాగరాజు. హలో. హలో సార్. అదేండి నాగరాజు. సార్, నేను ఐఓసి సిక్ చేస్తున్నాను సార్, నెలకు 2,000 కాడికి. ఐఓసి? ఐఓసి సార్, అది లాంగ్ టైమ్ చిప్ బెటర్ అండి సార్. ఇవన్నీ సైక్లికల్ సెక్టర్స్ అండి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగం కావచ్చు, మెటల్స్ కావచ్చు, కమాడిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కమాడిటీ బేస్డ్ ఇండస్ట్రీస్ కాబట్టి సైకిల్స్ ఉంటాయి. మీరు ఒక 2-3 years ఒక్కసారిగా నెగిటివ్ సైకిల్ డౌన్ సైకిల్ ఉంటుంది, వాటిని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. 2-3 ఏళ్లలో మీకు ఉన్న పేషెన్స్ కాస్త చచ్చిపోతుంది, అందులో బయటకు వచ్చేస్తారు, దెన్ ఇట్ స్టార్ట్స్ పెర్ఫార్మింగ్, అప్పుడు అయ్యో మనం కంటిన్యూ చేయాల్సింది అనిపిస్తుంది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఉండేవి కూడా సైకిల్ కలిసిన సెలెక్ట్ చేసుకోకూడదు. యూ గెట్ ఇన్ టు సమ్ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేయగలిగే సెక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి.
సో ఐఓసీ కంటిన్యూ చేయమంటారా మీరు ఎస్ఐపి? నో నో, మీరు చెప్పిందే రైట్ అండి. సో డెఫినెట్లీ ఐఓసీ ఈజ్ నాట్ ఎస్ఐపి క్యాండిడేట్ అట్ ఆల్. సైకిల్స్ పక్కన పెడితే అండ్ ఓవర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈవెన్ ఫ్యూల్ పరంగా కూడా అంత అసజనకంగా ఉండదండి. సో ఈ కారణం వలన వసంత్ గారు అన్నట్టు ఐదర్ యూ షుడ్ చూస్ ఎఫ్ఎంసీజీ, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ జనరల్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కానీ మధ్య మధ్యలో ఎక్కడన్నా ఆపర్చునిటీస్ మనకి వన్ ఆర్ టూ మంత్స్ ఆర్ ఒక క్వార్టర్ లో సడన్ డ్రాప్స్ వస్తాయి, అటువంటిప్పుడు మంచి యావరేజ్ ప్రైస్ వస్తుంది. ఫార్మస్యూటికల్స్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి బ్యాడ్ గా ఉంది, రీసెంట్లీ కొద్దిగా స్పాట్ వచ్చి మళ్ళీ కరెక్ట్ అయింది, కాబట్టి ఎస్ఐపికి ఫార్మస్యూటికల్ సెక్టర్ రైట్ నౌ ఈస్ గుడ్ అండి. అలాగే ఆటోమొబైల్స్ పడ్డాయి, కొద్దిగా యూనో కార్పొరేట్ బ్యాంక్స్ అంటే కొన్ని సమ్ ఆఫ్ ద పిఎస్యూస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, వీటిల్లో త్రీ ఫోర్ సెక్టర్స్ లో ఇన్వెస్ట్ చేయండి, నాట్ ఇన్ ఐఓసీ. తర్వాత కాలర్ మనం కాలర్ తీసుకున్నాం, వెంకటేష్. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్, నాకు ఒక డౌట్, అది ఏమంటే ప్రీ మార్కెట్ వస్తుంది పోస్ట్ మార్కెట్ వస్తుంది కదా సార్, ప్రీ మార్కెట్ లో మనం షేర్ కొనొచ్చా అంటే ఇంట్రాడే కోసం? ప్రీ మార్కెట్ అంటే మీ ఉద్దేశం 9 to 9:15 మధ్యలో జరిగే టైం? అవును అవును, అంటే ఇప్పుడు 100 ఉంటుంది, 110 అయిపోతుంది ఉండేటట్లనే, అప్పుడు 109:15 లోపల మనం కొనొచ్చా షేర్? సో ప్రీ ఓపెనింగ్ లో ఎలా కొనొచ్చు? యా డెఫినెట్లీ కొనొచ్చండి. మనకి ప్రీ ఓపెనింగ్ సెషన్ అనేది 9 to 9:08 వరకు ఉంటుంది, మేబీ 9:07 or 9:08 అంటే 7 minutes 8 minutes ఏదైతే ఉందో అది ప్రైస్ డిస్కవరీ కోసం ఐ థింక్ ఎక్స్చేంజ్ మెకానిజం పెట్టింది అనమాట. సో మీరు ఆర్డర్ వేసి పెడితే ఒకవేళ ప్రైస్ మ్యాచ్ అవుతే డెఫినెట్లీ వస్తుందండి. ఫర్ ఇన్స్టెన్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెల్టా కార్ప్ తీసుకుందాం. సో మొన్నటి క్లోజింగ్ మనం చూస్తే కనుక ఇట్ క్లోజ్ అరౌండ్ 240 డెల్టా కార్ప్, మొన్నటి క్లోజింగ్ వాజ్ అరౌండ్ 249.25. సపోజ్ మీ రోజు ఎక్కువగా ఓపెన్ అవుతుంది అనుకుంటే కనుక మీరు 252 పెట్టేసి పెట్టవచ్చు ప్రీ మార్కెట్ లో. ఇన్ కేస్ అది 252 బిలో ఓపెన్ అయితే మీ స్టాక్ డెఫినెట్లీ వస్తుందండి మీకు 9:15, ఇన్ఫాక్ట్ 9:08 కే మీకు తెలిసిపోతుంది స్టాక్ వచ్చింది లేని. సో డెఫినెట్ గా మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. ఇన్ కేస్ మార్కెట్ రేట్ పెడితే కనుక ఏ రేట్ ప్రివేలింగ్ ఉందో ఆ రేట్ లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు లిమిట్ ఆర్డర్ పెడితే కనుక, సపోజ్ మీరు ఒక ప్రైస్ లో 251 లోనే డెల్టా కొనాలి అనుకున్నారు, ఒకవేళ 249.5 ఓపెన్ అయినా కూడా మీకు 249.5 లోనే వస్తుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అడ్వాంటేజ్, మేబీ న్యూస్ ఏదైనా ఉండి స్టాక్ హైలో ఓపెన్ అవుతుంది అనుకుంటే కనుక. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, డెఫినెట్లీ యూ కెన్ ప్లేస్ ద ఆర్డర్, ఒకవేళ ప్రైస్ మ్యాచ్ అవుతే మీకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వెంకట గోపి మెయిల్ పంపించారు, ఎస్ బ్యాంక్ ఉన్నాయట 181 లో, THFL 225 లో ఉన్నాయి, ఏం చేయాలి? రెండు కూడా హై బీటా స్టాక్స్ అండి, ఐ థింక్ ట్రేడబుల్ స్టాక్స్ అనే నా ఉద్దేశం. సో ఎస్ బ్యాంక్ మీకు ఆల్రెడీ అదే కరెంట్ ప్రైస్ ఉంది, 185 లో, 181 లో ఉన్నారు, 182 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఒకవేళ మీరు ట్రేడింగ్ బెట్ కోసం తీసుకుని ఉంటే కనుక 168 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అదేవిధంగా మార్కెట్ ర్యాలీ వచ్చి 206 అలా వస్తే కనుక ఎగ్జిట్ అని చెప్పొచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం ఉంటే కనుక ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 1.5 to 2 years ఫర్ యూ టు గెట్ ద ప్రైస్. సో నా ఉద్దేశంలో 400 ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది రాకపోవచ్చు, బట్ స్టిల్ 275 to 280 నెక్స్ట్ 2 years లో పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా నా ఉద్దేశంలో బాటమ్ ఈస్ డన్ అన్నట్టే అనిపిస్తుంది. స్టాక్ క్లోజ్ టు 700 నుంచి ఆల్మోస్ట్ 180 దాకా పర్సన్ చేశాం. సో 200 నుంచి 240 మధ్యలో ట్రేడ్ అవుతుంది స్టాక్. సో ఇప్పుడే కొంచెం హైయర్ రేంజ్ బ్రేక్అవుట్ రావటం చూస్తున్నాం, మేబీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 265 to 270 దాకా వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ట్రేడింగ్ బెట్ అయితే అక్కడ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. ఒకవేళ మీరు స్టాప్ లాస్ పెట్టాలంటే మీ కాస్ట్ ప్రైస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. మధు అడుగుతున్నారు, అరవిందో ఫార్మా 740 డిసెంబర్ కాల్ ఆప్షన్ ఇస్తున్నారట, హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు? వి హావ్ ఓన్లీ 3 సెషన్స్ అండి. 740 లో మీరు కొన్నారు, డెఫినెట్లీ 700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, కరెంట్ మార్కెట్ ప్రైస్ 720. సో ఆల్ ఇన్ ఆల్ 742 and 758 ఒక కీ రెసిస్టెన్స్ పాయింట్. ఇన్ కేస్ 20-25 రూపీస్ పెరిగితే కనుక నెక్స్ట్ 1 or 2 days లో నా ఉద్దేశంలో ఎగ్జిట్ అనే చెప్తాను, ఎందుకంటే థర్స్డే ఇస్ ఎక్స్పైరీ కాబట్టి ఐ థింక్ యూ షుడెంట్ హోల్డ్. లాస్ట్ 2 days లో ఒకవేళ మీ ప్రైస్ 750 వచ్చినా కూడా మీ కాల్ ఆప్షన్ ఏదైతుందో అది నల్ అండ్ వాడ్ అయిపోతుంది. సెరా అండ్ ఫోర్స్ మోటార్స్ ఈ రెండు ఎస్ఐపి లాంగ్ టర్మ్ కోసం చేస్తారట, భరణి 5 years చేయొచ్చా? నాట్ అ బ్యాడ్ ఐడియా అండి. సెరా ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఇన్ సానిటరీ అండ్ టైల్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, అండ్ డీసెంట్ కరెక్షన్ ఆ సెగ్మెంట్ లో అన్ని స్టాక్స్ లోనే ఇంక్లూడింగ్ సెరా. సిమిలర్లీ ఫోర్స్ మోటార్స్ కూడా ఇఫ్ యూ టేక్ లాస్ట్ 2 years ఆల్మోస్ట్ 4000 ప్లస్ నుంచి కరెక్ట్ అయ్యి అరౌండ్ 1600-1700 దగ్గర ఉంది. నాట్ అ బ్యాడ్ ఐడియా, రెండిట్లో యూ కెన్ గో అవుట్ అండ్ డూ ఎస్ఐపి. తర్వాత బీబీ కార్ప్ 35% లాస్ లో ఉన్నారట, హరిప్రసాద్ 265 లో యావరేజ్ ప్రైస్ లో ఉన్నాయి, లాస్ బుక్ చేయొచ్చా?
నాట్ నెసరీ అండి, మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఎలా పడ్డాయో ఈ స్టాక్ కూడా అలానే పడుతుంది చూసాం. సో 447 నుంచి క్లోజ్ టు 170 దాకా పడింది. నా ఉద్దేశంలో బాటమ్ అవుట్ అయితే అయిందని అనుకుంటున్నాను. 156 మొన్నట్లో, సో 172 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ స్కేర్డ్, 156 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టండి. ఇక్కడ నుంచి ఒక 15 rupees కింద స్టాప్ పెట్టండి. ఇన్ కేస్ మార్కెట్ రికవరీ అయింది అంటే కనుక ఈ స్టాక్ ఎనీవేర్ బిట్వీన్ 221 అండ్ 236 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ మీరు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బయింగ్ ప్రైస్ ఐ థింక్ ఎగ్జిట్ అయ్యే ఛాన్సే, ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే మీరు ఎక్కువ చేయొచ్చు. సో సమయం మించిపోయింది. ఇది ఇవాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.